ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? ఉపవాస ప్రార్థన కూడా వచ్చి మిమ్మల్ని అందరం బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం అందరం కలిసి ప్రార్థనతో ఒక ఉపవాస కొడుకును ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదాలకు ఆరంభతులమైన దేవ, మహోన్నతుడ మహాగణ గొప్ప దేవ, పూజనుడు మీకు వందనాలు. ఈ యొక్క నాయన ఉపవాస ప్రార్థనకి ఇక్కడ వచ్చిన వీళ్ళందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ఏసయ్యా నీకు వందనాలు తండ్రి. మా ప్రార్థనలు ఆలకించేవాడు, మా మొరలు వినేవాడు ప్రభా. ఆకాశం మందు నీవు ఉన్నావు తండ్రి, భూమి మీద మేమున్నావు, నువ్వు తప్ప మాకెవరు కూడా లేరు. నా ఏసయ్యా నీకే స్తోత్రం ప్రభా. ఇక సమయంలో తండ్రి ఈ కనవరి కార్యాల వల్ల ప్రభా మేము నాయన నీకే స్తోత్రం నాయన. అయ్యము నీ మందిరంలో కూడి ప్రార్థన చేయలేక ఈ రీతిగా ప్రార్థన చేయడానికి, ఈ రీతిగా ఒకరినొకరు నాయన పరామర్శించుకోవడానికి మీరు ఇచ్చిన సమయం కొరికే మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో వాక్యం అందించబోతున్న నీ విద్యాసుని నీ సులోచన మరుగుపరచండి, నోటికి నోరుగా ఉండి బోరుగా మీరు వాడుకోనండి. పరమ తండ్రి కొడోసి బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు నాయన. నీకే స్తోత్రమైన దేశాలు నాయన అలమటిస్తున్నటువంటి అయ్యా మరి బలహీనత ఈ తెగుళ్ళు ఈ కరోనా వైరస్ని యేసు క్రీస్తు నామంలో గదిచి బంధింప చేస్తున్నాం పరమ తండ్రి మీకు వందనాలు. అయ్యా నీ కార్యములు నీకు నాయన నీకే స్తోత్రం. మీ స్వస్థతను విడుదల చేయండి పరమ తండ్రి. నీకే స్తోత్రం నాయన నీకు వందనాలు తండ్రి. దేశానికి రక్షణ అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. ఇక సమయంలో నాయన నీకు వందనాలు. నీ లేఖన భాగమును మేము చూస్తున్నాం. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడని విశ్రమించేవాడు అంటున్నా ప్రభా. నాయన నీకు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. ఏ తెగులు ఏ గుడారముకు మా గుడారములకు సమీపించుకున్నట్లు ప్రభా మీ భద్రపరచమని, మీ దీవులతో నింపమని, మీ నామకు రావాల్సిన మహిమను ఘనతను ప్రభావం మీరు పొందుకోమని నజరుడు యేసు క్రీస్తు నామములని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. మరోసారి ఈ రీతిగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాక్యం అందించడానికి ప్రభు చూపిన కృప కొరకై ప్రభుకి మహిమ కలుగునుగాక. మనమందరము కలిసి మందిరంలో ఆలయంలో కూడుకొని ప్రార్థనలో ఏకీభవించడం, ప్రార్థన చేసుకోవడం, ఆరాధన చేయడం ప్రస్తుత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అందరూ కూడా జాగ్రత్తగా వాక్యం వినాలని కోరుచున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. గత వారము దేవుని వాక్యాన్ని విన్నాం. దానికంటే ముందు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మనం వినుచున్నాం. దేవుని యొక్క వాక్యంలోని పరిశుద్ధ గ్రంథంలో నిరుత్సాహంతో ఉన్న వారిని దేవుడు బలపరచడం అనంశం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మనం అందరం కూడా కొన్ని సందర్భాలలో కొన్ని సమయాలలో మనం అందరం కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితుల్లో మనం అందరం కూడా నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ప్రస్తుతం ఇప్పుడు చాలామంది నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఈ యొక్క బలహీనత ఏమిటి, ఈ తెగులు ఏమిటి, ఈ యొక్క కరోనా వైరస్ ఏమిటి, ఈ యొక్క దీని చేత ఈ యొక్క అనేక మంది భయపడుతూ దిగులు పడుతూ మరి చాలామంది కృంగిపోయి నిరాశతో ఉన్నటువంటి ప్రజలను, పట్టణాలను, గ్రామాలను, దేశాలను, ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ విషయంలోనూ మాత్రమే కాదు, మరి సహజంగా మనం కూడా మన జీవితంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఓడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, అపజయం పాలైనప్పుడు, బలహీనత గురైనప్పుడు, అవమానాలు మనం పొందుకున్నప్పుడు, అవమానాలు గుంటా వెళ్ళుచున్నప్పుడు సహజంగా మనం కూడా కొన్ని సందర్భాల్లో నిరుత్సాహంలో మనం ఉంటా ఉంటాం, నిరాశపడుతూ ఉంటాం. అయితే క్రీస్తు పిల్లారా, మరి బైబిల్లో నిరాశపోయిన వారు ఉన్నారా, నిరుత్సాహపడినటువంటి వారు ఉన్నారా? మరి ఉంటే దేవుడు వారిని ఏ రీతిగా బలపరిచారు, ఏ రీతి ధైర్యపరిచారు, ఏ రీతి వారిని ముందుకు నడిపించారు అనేది కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యముల నుండి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటే ఇశ్రాయేలు ప్రజలను మరి దేవుడు చెప్పాడు, నీవు ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నట్టు నా ప్రజలను ఆ యొక్క కానాన్ దేశానికి నడిపించాలని దేవుడు మోషేకు చెప్పారు. మరి ఆ సమయంలో మోషే ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు అందరినీ కూడా ఆ యొక్క మరి కానాన్ దేశానికి నడిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి యొక్క మోషే ఇశ్రాయేలు ప్రజలను కానాన్ దేశానికి నడిపించవచ్చు ఉన్నప్పుడు మరి యొక్క ఇంకా కానాన్ దేశము చేరలేదు, చేరక ముందుకే మరి ఆ యొక్క మోషే చనిపోయినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం.
మోషే చనిపోయినప్పుడు మరి ఎంతో కాలం, కొన్ని సంవత్సరాల నుండి, కొంతకాలం నుండి మరి కొన్ని లక్షల మందిని దేవుడు ఇస్రాయేల్ ప్రజలను నడిపించుచున్నప్పుడు, దేవుడు ఇస్రాయేల్ ప్రజలను మోషే ద్వారా నడిపించుచున్నప్పుడు కృష్ణందు ప్రియులారా మోషే చనిపోవడం మనం చూస్తున్నాం. మోషే చనిపోయినప్పుడు ఇస్రాయేలీలందరూ కూడా ఎంతో నిరాశపడ్డారు. వారు చాలా కృంగిపోయారు, వారు చాలా నలిగిపోయారు, మరి అనేక రకాలుగా ఆధార్యపడ్డారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, మేము ఎలా నడవాలి, మాతో దేవుడు ఎలా మాట్లాడతారు, మమ్మల్ని ముందుకు నడిపించేది ఎవరు, కానాన్ దేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్ళేది ఎవరు అని ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఎంతో నిరాశకు లోనైనట్టుగా మనం చూస్తున్నాం. మరి నిరాశకు లోనయ్యారు, నిస్పృహకు లోనయ్యారు, వారంతకు కృంగిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడి ఉన్నాడు, యెహోషువను బలపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలోని యెహోషువ గ్రంథము ప్రభు యొక్క వాక్యంలో 1వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే, ఈ యొక్క 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు, 1వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రభు యొక్క వాక్యంలో 9 వచనాలు మనం చదువుకుంటే ఈ రీతి అక్కడ వ్రాయబడి ఉంది. దాని గురించి మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో నుండి, యెహోషువ గ్రంథం మనం చదువుకుంటే దేవుని యొక్క వాక్యంలో నుండి 1వ అధ్యాయము 9వ వచనాల వరకు నేను చదువుతాను, మీరందరూ కూడా వినాలని కోరుచున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్ధాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూప్రటీస్ నది వరకును, హిత్తియుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండను. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదునని నేను వారి పితలతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడ. దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధ గ్రంథములో మరి మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాన్ని మనము చూస్తున్నాం. మరి మోషే మృతి చెందాడు. ఇప్పుడు మేము ఎలాగున్నా వెళ్ళాలి, మేము ఎటువైపు నడవాలి, మాకు అర్థం కావడం లేదు అని అందరూ కూడా ఇస్రాయేల్ ప్రజలు మరియు యెహోషువ మోషే పరిచారకుడు అయినటువంటి యెహోషువ కూడా ఎంతగానో మరి నిరాశలో, దిగులుతో, భయముతో, ఎంతో బెంగతో ఈ ప్రజలను యెహోషువ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నీవు లేచి ఈ యొక్క జనులందరూ కూడా తీసుకొని ఈ యొక్క యోర్ధాను దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశానికి మీరు వెళ్ళండి అని దేవుడు మరి ఆ యొక్క యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ వారందరినీ కూడా తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కనుక క్రీస్తు పిల్లారా, దేవుడు మరి ఆ యొక్క యెహోషువను బలపరిచాడు, ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను బలపరిచారు. వారందరూ కూడా నిరాశలో ఉన్నారు, వారందరూ కూడా కృంగిపోయి ఉన్నారు, వారంతా కూడా భయంతో, భీతితో వారందరూ కూడా ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు మరి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా కొన్ని సందర్భాలలో మరి ఏదో ఒక విషయానికి కావచ్చు, ఏదో ఒక బలహీనత కావచ్చు, ఎవరి విషయంలోనూ కావచ్చు, ఏదైనా పరిస్థితిని బట్టి కావచ్చు, మనం కూడా మన జీవితంలో ఏమవుతూ ఉంటాం, నిరాశ పడుతూ ఉంటాం. వ్యాపారంలో నష్టం వచ్చి నిరాశ పడుతూ ఉంటాం, చదువులో ఓడిపోయి నిరాశ పడుతూ ఉంటాం, బ్రతుకులో సక్సెస్ అవ్వక మనం నిరాశ పొందుతూ ఉంటాం, మన జీవితంలో అనుకున్నది అవ్వకుండా ఉండినప్పుడు కూడా నిరాశ చెందుతూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఇతరులు వారి యొక్క మాటలు కావచ్చు, వారి క్రియలు కావచ్చు, వారి యొక్క వారి చేసే పనుల విధానం మనకు నచ్చక మనం కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాలలో మనం నిరాశ పడుతుండొచ్చు. క్రీస్తు ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ దేవుడు ఎవరంటే మన యొక్క నిరాశను దేవుడు తొలగించేవాడు, మన యొక్క నిస్పృహను దేవుడు తొలగించేవాడు, తొలగించి దేవుడు మనం బలపరచేవాడై ఉంటున్నట్టుగా వాక్యంలో మనము చూస్తున్నాం. కావున క్రీస్తు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నీవు ధైర్యముగా ఉండము, నీవు జడియకము, నీవు భయపడకము, నీవు దిగులు పడకము అని దేవుడి యొక్క యెహోషువతో చెప్పినట్టుగా
మనం చూస్తున్నాం. నేను మోషేకు తోడై ఉన్నట్టుగానే నేను నీకు తోడై ఉంటానని ప్రభువు చెప్పాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను ఎక్కిస్తానని దేవుడు మరి యెహోషువతో చెప్పాడు. కనుక క్రీస్తును ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క మనం నిరాశ పడుతున్నటువంటి సమయంలో, నీవు ఈ యొక్క కృంగిపోతున్నటువంటి సమయంలో, ఏ విషయాన్ని చూచి నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయాన్ని చూచి నువ్వు భయపడుతున్నావో, ఆ యొక్క నిన్ను భయపట్టే ఆ విషయం గురించి దాని వైపు నువ్వు చూడకూడదు. కానీ నువ్వు ఎవరు దేని విషయంలో అయితే నువ్వు కృంగిపోతున్నావో, నిరాశ కలిగి నిస్పృహ కలిగి నువ్వు ఉంటున్నావో, దాన్ని నువ్వు చూడకూడదు. కానీ క్రీస్తును ప్రియులారా, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుని వైపు చూడాలి, మనం బలపరుస్తున్న దేవుని వైపు చూడాలి, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం వైపు చూడాలి. ఇక్కడ మోషే మరి ఆ యొక్క చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అప్పుడు యొక్క యెహోషువ బలము తెచ్చుకొని ధైర్యమును తెచ్చుకొని మరి అతని జీవితంలో ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉన్నారని అతడు మరి బలపరచబడి ఆ యొక్క యెహోషువ లేచి తన ప్రజలందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కానాన్ దేశం నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తును ప్రియులారా, మన ముందర యొక్క కరోనా వైరస్ ఉండొచ్చు, మరొక బలహీనత ఉండొచ్చు, మరొక ఓటమి ఉండొచ్చు, మరొక సమస్య ఉండొచ్చు, మరొక ఇంకా ఏదైనా నీ జీవితంలో నువ్వు పడిపోయిన పరిస్థితులు, నేను కృంగిదీస్తున్నటువంటి పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళితే దేవుడు మనల్ని బలపరచువాడుతున్నాడు. క్రీస్తును ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఫిలిప్పి పత్రికలో 4:13 మనం చదువుకున్నట్లయితే మరి పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసునా? నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను అని మరి అపొస్తలుడైన పౌలు ఆ యొక్క ఫిలిప్పీ పత్రికలో వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. మనందరూ కూడా బలపరచువాడు మన దేవుడై ఉన్నాడు. ఈ యొక్క ప్రజలు మనల్ని నిరాశపరచవచ్చు, పరిస్థితులు మనల్ని నిరాశపరచవచ్చు, రోగాలు మనల్ని నిరాశపరచవచ్చు, మన జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు కలిగి మనం నిరాశ కలిగి మనం కృంగిపోయి మనం ఏం చేయలేని ఆ యొక్క పరిస్థితుల్లో మనం అలా ఉండి స్తంభించినట్టుగా ఆగిపోయినట్టుగా నీ బ్రతుకంతా కూడా చీకటితో ఉన్నట్టుగా నువ్వు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. కానీ క్రీస్తు పిల్లారా, దేవుడు ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క యెహోషువను మరి బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వారందరూ కూడా యోర్దాను నది దాటి వారందరూ కూడా మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించి, కానాన్ దేశంలో ప్రవేశించి వారందరికీ మరి వారి వారి గోత్రముల చొప్పున మరి ఆ యొక్క యెహోషువ ఆ యొక్క కానాన్ దేశాన్ని పంచి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లారా, మరి వారు దేవుని వైపు చూడకుండా ఉండినట్లయితే, దేవుని వాగ్దానాన్ని వారు జ్ఞాపకం చేసుకోకుండా ఉండినట్లయితే, వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండిపోయేటువంటి వాళ్ళు. కానీ మరి ఆ యొక్క నిరాశలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడారు, మీరు వెళ్ళండి, మీరు లెగండి, మీరు ముందుకు సాగండి, మీరు భయపడొద్దు, జడియవద్దు, నిబ్బరము కలిగి మీరు నడిచి వెళ్ళమని మరి ఆ యొక్క యెహోషువతోనూ ఆ ప్రజలందరితో కూడా చెప్పినప్పుడు వారు వెళ్ళారు, వారి యొక్క దేశాన్ని స్వాధీనపరచుకున్నట్టు మనం చూస్తున్నాం. ఈ దినాన కూడా క్రీస్తును ప్రియులారా, దేవుడు నీ కొరకు ఏమైతే ఆశీర్వాదాలు ఉంచి ఉన్నాడో, ఎటువంటి ప్రతిఫలం అయితే ఉంచి ఉన్నాడో, ఎటువంటి ఈవులను నీ కొరకు ప్రభు ఉంచి ఉన్నాడో, ఎటువంటి మేలును ప్రభు నీకు ఉంచి ఉన్నాడో, మీరు నమ్మండి, దేవుడు వాటన్నిటి కూడా మనం స్వాధీనపరచుకునేటట్టు దేవుడు మన విషయంలో చేయబోతున్నాడు. అందుకు నువ్వు చేయవలసి ఏమిటంటే, కృంగిపోయినప్పుడు ఆ యొక్క నీవు ఏ విషయం అయితే నువ్వు కృంగిదీస్తూ ఉంటుందో దాని వైపు నువ్వు చూడకూడదు. కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, నేను ఉన్నానని చెప్పి నేను ధైర్యపరిచే దేవుడు. ఇక్కడ యెహోషువను ఇశ్రాయేలు ప్రజలను బలపరిచినట్టుగా ధైర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం. రెండోది క్రీస్తును ప్రియులారా, ప్రభు యొక్క వాక్యంలో రెండు దానిలోకి మనం వెళ్దాం. మరి అంశం ఏంటంటే, ఆ యొక్క నిరుత్సాహంలో ఉన్నవారిని దేవుడు బలపరచడం. మరి దేవుడు ఎవరిని బలపరచాడు? ఇశ్రాయేలు ప్రజలు, అదే రీతిగా యెహోషువ. ఆ మోషే చనిపోయినప్పుడు వారందరూ కూడా మరి నిరుత్సాహంలో ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు వారితో మాట్లాడి వారిని బలపరచినట్టుగా మనం చూస్తున్నాం. రెండోది, ప్రభు యొక్క వాక్యంలో మనం చదువుకుంటే క్రీస్తును ప్రియులారా, సౌలు కాలములో సౌలును ఇశ్రాయేలీలు మరి యొక్క ఫిలిస్తీన్లతో ఆ యొక్క సౌలు కాలము ఆ యొక్క ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలకు తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేటివి. మరి యొక్క సౌలు కాలంలో మరి ఆ మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు అంటే ఈ సౌలు. మరి యొక్క సౌలు ఆ యుద్ధము చేయవలసి వచ్చింది ఆ యొక్క అతనితో ఉన్న మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, ఆ యుద్ధ వీరులు, ఆ సైన్యము అంతా కూడా ఏర్పాటు చేసుకొని మరి యొక్క యుద్ధం చేయడానికి వీరు వెళ్ళారు. ఫిలిస్తీన్లు వీరికంటే ముందుగానే ఆ యొక్క యుద్ధ భూమిలోనికి వచ్చి ఉన్నారు. మరి ఆ యొక్క క్రీస్తు పిల్లారా, ఆ యొక్క ఫిలిస్తీన్ల తరపున యుద్ధం చేయడానికి గొలియాతు వారి తరపున ఉన్నాడు. కానీ మరి వీరి తరపున యుద్ధం చేయడానికి సౌలు యుద్ధం చేయాలి, ఇతని సైన్యం యుద్ధం చేయాలి. కానీ ఆ యొక్క గొలియాతును చూచి వారు యుద్ధము చేయలేకపోతున్నారు. బైబిల్లో మనం చూస్తున్నాము, వారు
ఆ యొక్క గొలియాతును చూచి భయపడిరి, వారు భీతి చెందిరి, వారు పారిపోయిరి అని ప్రభు యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ యొక్క గొలియాతు మరి అతడు చాలా మరి పొడవైనటువంటి వ్యక్తి అని మనం వాక్యంలో చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా అతని గొలియాతు అంటే చాలా యుద్ధవీరుడు అని, మరి ఆ యొక్క చిన్నటి నుండే ఆ యొక్క యుద్ధ అభ్యాసము చేసినటువంటి వాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క గొలియాతు పేరు చెప్తేనే సౌలుకు కానివ్వండి, సౌలుతో ఉన్నటువంటి యుద్ధవీరులు కానివ్వండి, సైన్యము కానివ్వండి, సమూహము కానివ్వండి, వీరిలో మరి భయం వచ్చేసింది, వణుకు వచ్చేసింది. మరి అతనితో యుద్ధము చేయాలంటే మరి ప్రజలందరూ కూడా భయపడిపోయి నిరాశతో వారు ఉన్నారు, వారంతా కూడా నిరుత్సాహంతో ఉన్నారు. అటువైపు మరి గొలియాతు మరి వారి యొక్క ఫిలిస్తీన్ల తరపున మరి 40 దినములు అతడు అరుచుచు ఉన్నాడు, అతడు కేకలు వేస్తూ ఉన్నాడు, వీరి పైకి యుద్ధము చేయట కొరకాయి నేను సిద్ధంగా ఉన్నాను, మీ తరపున ఎవరు సిద్ధంగా లేరా, మీరు మా మీదకి ఎవరినో ఒకరిని తీసుకొని పంపించండి, నేను అతనితో యుద్ధం చేస్తాను, నాతో అతడు యుద్ధం చేస్తాడు, నేను అతన్ని ఓడిస్తే నేను అతనికి జయము, మీరు గెలిచినట్లయితే మేము మీకు సదాకాలం దాసులం అవుతామని ఆ యొక్క గొలియాతు చెప్పుచుంటున్నాడు. లేదా మరి మేము గెలిచినట్లయితే మరి మీరు మాకు సదాకాలం దాసులు కావాలని ఇలాగున అనేకమైనటువంటి ప్రగల్భాలు, అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి గర్వంతో కూడినటువంటి మాటలు గొలియాతు పలుకుచున్నట్టుగా మనం చూస్తున్నాం. గొలియాతు అలాగున మాట్లాడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే, కేకలేస్తూ ఉంటే ఎవరు కూడా ఆ యొక్క గొలియాతు యొక్క మాటలకు స్పందించడం లేదు. మరి ఇటువంటి సమయంలో మరి యొక్క ఈ యొక్క సౌలు మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలలో చాలా మంది సైన్యం అంతా కూడా యుద్ధ భూమిలో ఉన్నప్పుడు క్రీస్తుకులు ఎవరంతా కూడా నిరాశ కలిగి ఉన్నారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఏం అవ్వాలో, మరి ఏం చేయాలో, ఎలా యుద్ధం చేయాలో, మరి వారంతా కూడా ఎటు ఆ తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వీరి తరపున రాజు, మొట్టమొదటి రాజు ఆ యొక్క సౌలు కూడా అలాగే ఉన్నాడు. అటువంటి సమయంలో మరి దావీదు గురించి మనం చూసినట్లయితే, దావీదు మరి గోడ కాపరి ఆ యొక్క యెషయి కుమారులలో అతడు చిన్నవాడు, మరి ఆ యొక్క 8వ వాడు అన్నట్టు మన వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకరోజు తండ్రి అతన్ని పిలిచి ఆ యొక్క యుద్ధ భూమిలో ఉన్నటువంటి అన్నలకి ఈ యొక్క రొట్టెలు అదే రీతిగా జున్ను గడ్డలు ఇచ్చేసి నువ్వు రావాలి, వచ్చి ఇచ్చేసి రావడం మాత్రమే కాదు కానీ ఇవి అన్నల తరపున ఆ యొక్క యుద్ధ భూమిలో ఉన్నటువంటి వారికి మరి ఆ యొక్క వారికి అక్కడ ఇచ్చి ఆ యొక్క నాయకుడికి అప్పగించి అన్నలు ఎలాగున ఉన్నారో ఏదైనా ఒక ఆనవాలు నువ్వు తీసుకొని రావాలని ఆ యొక్క దావీదు తండ్రి దావీదుతో చెప్పి మరి దావీదును పంపించాడు. దావీదు అక్కడికి వచ్చి చూసరికి వీరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా, దారుణంగా, చాలా భయంకరంగా వీరి యొక్క పరిస్థితి, వీరంతా కూడా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నట్టుగా ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు పిల్లారా, మరి యొక్క దావీదు అక్కడికి వచ్చాడు, చూచాడు, వీరిలో భయపడుతున్నారు, మరి అతడు ఇంకా అలాగే మరి కేకలేస్తూ ఉన్నాడు, అతడంతా కూడా శరీరానికంతా కూడా ఆ రాగితో కూడినటువంటి ఆ యొక్క యుద్ధ ఆభరణాలు అతడు ధరించుకున్నాడు. అతన్ని కత్తితో కొట్టినా, ఈటతో కొట్టినా, బాణముతో కొట్టినా, దేనితో కొట్టినా గానీ అతనికి ఎక్కడ మరి ఆ యొక్క ఆ దెబ్బలు తగలకుండా అతడు చాలా బందోబస్తుగా అతడు యొక్క యుద్ధానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యొక్క దావీదు మరి ఏమీ లేకుండా అక్కడికి వెళ్ళాడు. ఈ సౌలు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు అలాగున్న నిస్సహాయ పరిస్థితుల్లో ఉండుట మరి చూచి, నిస్సహాయ పరిస్థితుల్లో ఉండుట మరి దావీదు చూచి అక్కడ సంగతి అంతా కూడా తెలుసుకొని మరి యొక్క దావీదు అంటున్నాడు, నేను యుద్ధం చేస్తానని అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరో ఒకరు సౌలు రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. సౌలు రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క సౌలుతో చెప్పారు, నేను యుద్ధం చేస్తానని చెప్పినప్పుడు సౌలు ఆ ఈటె, కత్తి, బాణం ఇంకా ఆ యొక్క యుద్ధ సామాగ్రి అంతా కూడా ఆ యొక్క దావీదుకి మరి ఆ యొక్క తగిలించినట్టుగా మనం చూస్తున్నాం. అని కూడా తగిలించిన తర్వాత ఇవి నాకు వాడకలేదు అని చెప్పేశాడు, అవి తీసేశాడు. అతడు ఏట్లోకి వెళ్ళాడు, 5 రాళ్లను ఏరుకున్నాడు. మరి ఆ యొక్క రాళ్లను ఏరుకొని క్రీస్తు పిల్లారా మరి యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళ్లే ముందు ఒక చక్కని మాట చెప్పినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. మొదటి సమయ గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లారా దావీదు చెప్పిన మాట ఏమిటంటే, ఈ యొక్క ఫిలిస్తీన్ బట్టి మీరు ఎవరు కూడా కృంగన అవసరం లేదు, కృంగ నిమిత్తం లేదు, దేవుడు మనకు జయమిస్తాడని ఆ యొక్క దావీదు అక్కడ చెప్పినాడు. మరి అప్పటికి ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే అప్పటికి వారు కృంగిపోయి ఉన్నారు, వారంతా కూడా
నిరాశతో ఉన్నారు, వారంతా కూడా నిరుత్సాహంలో ఉన్నారు, వారంతా నిస్సాయ పరిస్థితుల్లో, ఏమి చేయలేని పరిస్థితుల్లో, దిక్కు తోచని స్థితిలో వారంతా కూడా ఉన్నారు. అందుకే దావీదు అంటున్నాడు, ఈ ఫిలిస్తీన్ బట్టి మీరు ఎవరు కూడా కృంగ నిమిత్తం లేదని చెప్పాడు. మరి అతడు యుద్ధానికి వెళ్ళాడు. ఆ యొక్క గొలియాతు అలాగే కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క గొలియాతు దగ్గరికి యుద్ధానికి మరి దావీదు వెళుతూ ఉంటే ఈ యొక్క దావీదును ఆ యొక్క గొలియాతు చూచి పిచ్చి మాటలు వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవి చిన్నవాడు, నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావా, నేనేమైనా కుక్కనా, నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులకి ఈ రోజు వేసేస్తాను రా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుండగానే యుద్ధము యెహోవది అని ఆ యొక్క దావీదు భక్తుడు మరి ప్రార్థన చేసుకున్నాడు. క్రీస్తు పిల్లారా ఆ యొక్క వడిసెలలో రాయి పెట్టాడు. మరి గిరగిర తిప్పేసి ఆ యొక్క గొలియాతు కొట్టినప్పుడు ఆ గొలియాతు చనిపోయినట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క గొలియాతు శరీరమంతట్లో కూడా ఆ యొక్క యుద్ధ రాగితో కూడినటువంటి కవచం ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా చాలా పకడ్బందిగా అతడు ఉన్నాడు. ఇక్కడ మాత్రం ఈ యొక్క నొసట ఈ కంతికి కండ్ల భాగం మాత్రం ఖాళీగా ఉంది. ఆ గొలియాతు ఏంచి గొలియాతు అలాగున ఉన్నప్పుడు దావీదు రాయి మరి వడసలో పెట్టి గిరను తిప్పి మరి గొలియాతును చంపినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మరి ఒకేసారి నిరాశలో ఎంతో నిస్పృహలో ఎంతో కృంగిపోయినటువంటి వీరు వారు ఎలాగున ఉన్నారంటే క్రీస్తు ప్రియరా వారందరూ కూడా మరి ఎంతో బలము పొందుకున్నారు, ఎంతో మరి శక్తిని పొందుకున్నారు, ఎంతగానో మాకు దేవుడు జయమిచ్చాడని వారు కేకలు వేశారు. ఈ రోజున కూడా నువ్వు ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే కూలిపోయావో, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే నిరాశ పడ్డావో క్రీస్తు ప్రియులరా, అటువంటి పరిస్థితులు దేవుడు నీకు ఇశ్రాయేలు ప్రజలకు సౌలుకి దావీదుకు జయమిచ్చినట్టుగా నీకు జయం ఇవ్వబోతున్నాడని నువ్వు నమ్మాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా ఆ రీతిగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సౌలు కాలములో సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిసారిగా మరి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అయినప్పుడు ఆ యొక్క రాజు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు సౌలు మొదటి రాజు అయినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్లకు ఇశ్రాయేల్కు యుద్ధము జరుగుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈవెన్ సౌలు రాజు కూడా ఎంతో నిరాశ పడిపోయారు. నీ జీవితంలో మరి అనేకమైన సంఘటనలు, అనేకమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి స్థితిగతులు, అనేకమైనటువంటి సమయములలో నీవు కూడా నిరాశ చెంది ఉండొచ్చు. ఈ దినాన లోకమంతా కూడా నిరాశతో ఉంటున్నారు, నిస్పృహతో ఉంటున్నారు, సామాన్యులు నిరాశతో ఉంటున్నారు, ఈ యొక్క కింది స్థాయి వాళ్ళు నిరాశతో ఉంటున్నారు, పేదవారు నిరాశతో ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ఈవెన ధనవంతులు శ్రీమంతులు గొప్పవారు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరూ కూడా మరి యొక్క నిరుత్సాహంతో ఉంటున్నారు. అయితే క్రీస్తు పిల్లారా మరి ఇక్కడ ఎంతో నిరాశతో నిరుత్సాహంతో ఉన్నటువంటి వీరి పట్ల దేవుడు జయమిచ్చాడు. మీరు నమ్మండి, దేవుడు మన విషయంలో కూడా జయాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ కరోనా వైరస్ విషయంలో జయం ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క నీ యొక్క ఓటమిలో దేవుడు జయం ఇవ్వబోతున్నాడు, వ్యాపారంలో దేవుడు జయం ఇవ్వబోతున్నాడు, చదువులో దేవుడు మనకు జయం ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా నీకు ఏ బలహీనత ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ పరిస్థితికైనా దేవుడు మనకు జయం ఇవ్వబోతున్నాడు. క్రీస్తు పిల్లారా మరి మాకు జయమే కలగదు, మాకు విజయమే కలగదు, మేము ఇక్కడ ఓడిపోతున్నాము, మా పరిస్థితికి ఏంటో, మా యొక్క స్థితి ఏమిటో, మేము ఇక ఆ యొక్క ఫిలిస్తీన్లకు మేము దాసులు కావాల్సిందే, మేము ఓడిపోవాల్సిందే అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో మరి దేవుడు వారికి జయం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీరు నమ్మండి, దేవుడు మనకు ఏమిచ్చువాడంటే జయమిచ్చువాడిగా ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవుడు మనల్ని బలపరచువాడిగా మనం చూస్తుంటున్నాం. ఆ చిన్నవాడైనటువంటి దావీదును దేవుడు ఎలా బలపరిచాడో, ఆ చిన్నవాడైనటువంటి దావీదు ఆ యొక్క ఫిలిస్తీన్ల సమూహాన్ని చూచి భయపడలేదు, గొలియాతును చూచి భయపడలేదు, మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూచి భయపడలేదు. దేని చూచి యొక్క దావీదు భయపడకుండా మరి దేవుని నామములో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధము యెహోవాదే అని తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఈ యొక్క నిరాశ కలుగుతున్న సమయంలో, ఈ నిస్పృహ కలుగుతున్నటువంటి సమయంలో, ఓడిపోతున్నటువంటి సమయంలో, కృంగిపోతున్నటువంటి సమయంలో నీవు ఏం చేయాలంటే క్రీస్తు పిల్లారా నిన్ను నీవు మరి యొక్క దేవునికి అప్పగించుకోవాలా. దావీదు ఎలాగున దేవునికి అప్పగించుకుని యుద్ధానికి వెళ్ళి జయము పొందుకున్నాడో వారందరూ కూడా మరి ఎంత బలము ఎంత శక్తి కలిగిందో ఈ రోజున నీవు కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు, నిరాశలో నిస్పృహలో కృంగిపోయినప్పుడు, బలహీనపడినప్పుడు, అధైర్యంతో ఉంటున్నప్పుడు నీవు కూడా దేవునికి అప్పజెప్పుకుంటే మరి క్రీస్తు పిల్లారా దేవుడు వారికి ఇచ్చిన జయాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. మూడో పాయింట్లోకి మనం వెళితే క్రీస్తు పిల్లారా దేవుని యొక్క వాక్యంలో మరొక వ్యక్తి గురించి మనం చూడబోతున్నాం, మరొక ప్రవక్త గురించి మనం చూడబోతున్నాం. దైవజనుడైనటువంటి ఏలియా మరి దేవుడు అతన్ని వాడుకున్నాడు, గొప్పగా దేవుడు ఏలియాను వాడుకున్నాడు, ఎంతో గొప్పగా వాడుకున్నాడు. రాజుల ఎదుట నిలబడినటువంటి వాడు, అధికారుల ఎదుట నిలబడినటువంటి వాడు, గొప్పవారి ఎదుట నిలబడినటువంటి వాడు, ఎవరికి భయము భయపడినటువంటి వాడు, రోషము కలిగి పౌరుషము కలిగి
అతడు దేవుని కొరకు ముందుకు సాగినటువంటి వాడు. ఇంత రోషము, ఇంత పౌరుషము, అధికారులు ఎదుట, రాజులు ఎదుట, గొప్పవారు ఎదుట ఎవరికి భయపడక జడియక మరి నిలబడి దేవుని యొక్క మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి ప్రవక్త ఎవరు అంటే ఏలీయ ప్రవక్త. ఇంత గొప్ప పేరున్నటువంటి వాడు, ఎవరికి భయపడినటువంటి వాడు, ఎక్కడ కూడా జనకినటువంటి వాడు, అధికారుల ముందట, రాజుల ముందట, అధిపతుల ఎదుట, గొప్పవారు ఎదుట వారు ఎంత స్థాయి కలిగినటువంటి వారైనను వారి ఎదుట భయపడకుండా దేవుని మాట ఇలాగ సెలవిస్తుంది ఖచ్చితంగా నిక్కచ్చగా చెప్పింది ఎవరో తెలుసా? ప్రవక్త అయినటువంటి ఏలీయా. ఇంత నిక్కచ్చగా, ఇంత ధైర్యము కలిగి, ఇంత బోల్డ్నెస్ కలిగి, ఇంత కరేజ్ కలిగి, ఇంత పౌరుషము కలిగి, రోషము కలిగి దేవుని కొరకు ఉన్నటువంటి యొక్క ప్రవక్త అయినటువంటి ఏలీయా గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే క్రీస్తు పిల్లారా, అతని జీవితంలో ఒకసారి నిరాశ కలిగింది. మరి అతడు అనేక మంది బయలు ప్రవక్తలు మరి అతడు చంపించినప్పుడు ఆ యొక్క బయలు ప్రవక్తలు అందరూ కూడా చనిపోయారని మరి ఆ యొక్క యజబెలు రాణి విన్నది. ఆ విన్న తర్వాత ఆమె యొక్క సవాలు విసిరింది ఈ యొక్క దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలీయా విషయంలో. రేపు ఈ వేళకు నీ ప్రాణం నేను తీసివేయబోతున్నాను అనే ఒక వ్యక్తి ఒక కబురు పంపింది, వర్తమానం పంపింది, రేపు ఈ వేళకు నేను ఈ ప్రాణాన్ని తీసివేయబోతున్నాను అని ఆమె చెప్పినప్పుడు ఆ స్త్రీకి భయపడినట్టుగా మనం చూస్తున్నాం, ఆ వర్తమానానికి భయపడినట్టుగా మనం చూస్తున్నాం, ఆ సంఘటనకు భయపడినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో రోషము కలిగి, ఎంతో పౌరుషము కలిగి, నిక్కచ్చగా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాటను జడియకుండా భయపడకుండా అంత ఖచ్చితంగా చెప్పినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలీయా, దైవజనుడైనటువంటి ఏలీయా మరి యొక్క యెజెబెలు రాణికి మరి భయపడి అతడు పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా పారిపోయి ఆయన మరి అలసిపోయి ఒక బదరి వృక్షము చెట్టు కింద కూర్చొని అతడు పడుకుంటున్నాడు. దానికంటే ముందుగా అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మొదటి రాజుల గ్రంథము 19:4 మనం చదువుకుంటే క్రీస్తు ప్రియులారా అతడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను నా పితరుల కంటే ఎక్కువైన వాడను కాదు, నేను వారికంటే గొప్పవాడిని కాను, నీవు నా ప్రాణాన్ని తీసేసుకో ప్రభువా అని తనకు తాను దేవునికి మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నాడు? నా పితరుల కంటే గొప్పవాడిని కాను అని ఎందుకు అంటున్నాడు? నా ప్రాణం తీసుకో ప్రభువా అని ఎందుకు అంటున్నాడు? మనం ప్రార్థన చేస్తే ప్రభువా నా ప్రాణాన్ని కాపాడు ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా, నా యావదాసుని కాపాడు ప్రభువా, నా సమస్తాన్ని కాపాడు ప్రభువా, నన్ను నా విషయాలన్నీ కూడా అన్ని విషయాలను కాపాడు ప్రభువా అని మనం కాపాడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దైవజనటువంటి ఏలీయా నా ప్రాణం తీసుకో ప్రభువా అని ఎందుకు అంటున్నాడంటే క్రీస్తు ప్రియులారా అతని జీవితం అంతా కూడా అలసిపోయినట్టుగా ఉంది, ఓడిపోయినట్టుగా ఉంది. అంత మాత్రమే కాకుండా అతడు నిరాశ కలిగి ఉన్నాడు. ఆ యొక్క స్త్రీ నన్ను చంపడం ఏంటి, నేను ఇలాగైనా చనిపోతాను అనుకుని ఆ యొక్క బదరి వృక్షం కింద కూర్చొని దైవజనటువంటి ఏలీయా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప ప్రవక్త అయినటువంటి ఈ యొక్క దైవజనటువంటి ఈ యొక్క ఏలీయా ఒక్క విషయం కొరకు అతడు పారిపోతున్నాడు. నీ జీవితంలో కూడా మరి అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి విపత్తులు నీ జీవితంలో చూసి ఎంతో ధైర్యంగా నీవు ఎదుర్కొని ఉండవా చెప్పటి వరకు అయితే కృష్ణ పిల్లరా ఇంత ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి నీవు ఎక్కడో ఒక దగ్గర నీ మనసు చెదిరిపోయి, నీ గుండె చెదిరిపోయి, నీ యొక్క హృదయం అలసిపోయి, సొలిసిపోయి, నీ యొక్క హృదయంలో ఒక నిరుత్సాహం వచ్చేసి, నిరాశ వచ్చేసి, నా బ్రతుకెందుకు అన్నట్టుగా అటువంటి పరిస్థితుల్లోనికి నీవు వస్తూ ఉండవచ్చు. ఏలీయా కూడా అలాగే వచ్చాడు. ఆ యొక్క యెజెబెలు రాణికి భయపడి అతడు పారిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, నిరాశతో ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడు ఒకే మన నువ్వు ప్రార్థన చేసావు కదా వచ్చేసాయి అని దేవుడు చెప్పలేదు. కానీ దేవుడు ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలీయాను బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలా బలపరిచాడు, దైవజనుడైనటువంటి ఏలీయాను ఎలా బలపరిచాడో మనం చూస్తున్నాం. మొట్టమొదటి దేవుడు ఏం చేశాడు, ఆ ప్రార్థన చేసి అతడు పడుకున్నాడు, అలసిపోయాడు, ప్రయాణం చేసి నడిచి అతడు ఆ యొక్క చెట్టు కిందకి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. అలా పడుకున్నాడు, పడుకున్న వెంటనే అతను నిద్ర పట్టిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు. దూత వచ్చి ఆ యొక్క దైవజనుడైనటువంటి ఏలీయా, ఏలీయా నువ్వు లేచిగో నీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆహారాన్ని నువ్వు భుజించుము అని దేవుడు చెప్పాడు. ఆ యొక్క దేవదూత చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అతడు లేచి చూసేసరికి నీళ్ళ బుడ్డి ఉంటుంది, అప్పం ఉంటుంది, అన్ని కూడా అతనికి ఆహారం అక్కడ సిద్ధం చేసి ఉంటున్నాయి. అతడు లేచి ఆహారం అలసిపోయాడు కాబట్టి మరి త్వరగా దేవుడు సిద్ధపరచినటువంటి ఆహారాన్ని మరి భుజించాడు. మళ్ళీ అలసటతో
ఉన్నాడు కాబట్టి మళ్ళీ పడుకున్నాడు. పడుకున్న తర్వాత మళ్ళీ ఆ యొక్క దేవదూత మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆ యొక్క దూత లేపి ఏలీయాతో అంటున్నారు, నువ్వు లెగాలి, నువ్వు లేచి ఏం చేయాలి తెలుసిన, ఈ భోజనం చేసి ఆ యొక్క భోజన బలం చేత నువ్వు ప్రయాణం చేయాలి, శక్తికి మించిన ప్రయాణము నీ ముందర ఉన్నది అని దేవుడు మరి ఆ యొక్క దూత ద్వారా ఏలీయాతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లారా, ఈరోజు దేవుడు నీతో కూడా అలాగే మాట్లాడుతున్నాడు. నా జీవితం ఇంతటితో అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, నా యొక్క పని ఇంతటితో అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, నేను చేయగలిగిన కడిగి చేశాను నువ్వు అనుకుంటున్నావు, ఇక నేను చేసేది ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావు, ఇక చేసేది నీకేమీ లేదు, ఇక నా జీవితం ఇంతటితో చాలా, నీకు నీవు తృప్తి పొందుతున్నావు, నీకు నీవే అలా సమర్థించుకొనిచున్నావు, నీకు నీవే అలాగ అనుకొనిచున్నావు. ఏలీయా కూడా అలాగే అనుకున్నాడు, ఇక నా జీవితము చాలు, నా బ్రతుకు చాలు, ఇక నేను నా పితరుల కంటే ఎక్కువైన వాడిని కాను, ప్రభు నా ప్రాణం తీసుకు అని ఆ రీతి ఆయనకు ఆయన నిరాశ పడిపోయి దేవుడు మరి ఏమి మాట్లాడక ముందుకి వచ్చాయి నేను తీసుకుంటున్నాను చెప్పక మునిపే ఆ యొక్క ఏలీయా కృంగిపోయి అలా ప్రార్థన చేస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ యొక్క భోజన బలము చేత నీ కొరకు ఏముందంటే శక్తికి మించిన ప్రయాణము నీ ముందర ఉందని దేవుడు ఆ యొక్క దూత ద్వారా తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. అతడు భోజనం చేశాడు, మరి యొక్క దేవుని యొక్క వర్తమానం విన్నాడు, బలము తెచ్చుకున్నాడు. క్రీస్తు పిల్లారా, మరి యొక్క 40 దినాలు ప్రయాణము చేసి హోరేబు పర్వతం మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అలా వెళుతూ ఉంటే మరి దేవుడు అక్కడ ఏం చేస్తాడు కృష్ణ ప్రియులారా, మరి గాలి వచ్చను అని మనం చూస్తున్నాం. ఆ గాలి ద్వారా దేవుడు ప్రత్యక్షం కాలేదు. భూకంపం వచ్చను, దాని ద్వారా కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత మెరుపు పుట్టను, మెరుపు వచ్చను, దాని తర్వాత కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. మరి ఎలా ప్రత్యక్షమయ్యాడు? అవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే కృష్ణ ప్రియులారా, అదంతా కూడా అయిపోయిన తర్వాత వాటి ద్వారా దేవుడు అతనికి ప్రత్యక్షం కాలేదు. కానీ అవన్నీ కూడా ఆగిపోయిన తర్వాత మిక్కిలి మెల్లనైన ఒక స్వరము అతనికి వినబడుతున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ యొక్క స్వరము, నీవు లేచి నువ్వు ఆ యొక్క పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండమని చెప్పినప్పుడు ఆ యొక్క ఏలీయా హోరేబు పర్వతానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఇక నువ్వేం చేయుచున్నావు అని మళ్ళీ ఆ యొక్క దూత మరి ఆ యొక్క మళ్ళీ అడుగుతూ ఉంటున్నది. ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆ యొక్క దూత అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రియులారా, ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నన్ను ఇలాగూ చేయుచున్నారు, ఆ యొక్క బలిపీఠంలో కూల్చారు, నన్ను కూల్చారు, దేవుని కొరకు నేను ఒక్కనే రోషము కలిగి పౌరుషం కలిగి ఉన్నాను, నేను ఒక్కనే రోషము కలిగి పౌరుషం కలిగి నేను ఉంటుండగా నన్ను కూడా చంపాలని మీరు చూస్తూ ఉన్నారని ఆ యొక్క ఏలీయా మరి ఆ యొక్క దేవదూతతో చెప్పినప్పుడు, అంటే దేవునితో చెప్పినప్పుడు ఆ యొక్క దేవుడు ఏం చేయాలో తెలుసిన కృష్ణ పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే నీవు లేచి ఇంకా వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుడు అలా 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 నడిపించి నడిపించేసి ఎక్కడ నడిపించాడు కృష్ణ పిల్లారా, ఆ యొక్క ఎలీషా దగ్గర నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎలీషా దగ్గరికి అతడు వచ్చినప్పుడు ఆ యొక్క ఎలీషా మరి ఆ యొక్క 12 అరకలతో అతడు మరి ఆ యొక్క 11 అరకలు అతని ముందర మరి నాగలు దున్నుతున్నాయి. 12వ అరక ఎలీషా దున్నుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ అతన్ని అభిషేకించాడు. అతని ద్వారా గొప్పగా మరి దేవుని సేవ ఏలీయా ద్వారా ఎలీషా ద్వారా దేవుడు చేయించుకున్నాడు. ఈ రోజు నీతో కూడా దేవుడు అలాగే చేయించుకోబోతున్నాడు. నీవు ఆగిపోయింది నా జీవితం అనుకుంటున్నావు, ఇక నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, నా స్థితి ఇంతే నువ్వు అనుకొనుచున్నావు, నా పని ఇంతే నువ్వు అనుకొనుచున్నావు, నేను ఇక ఉద్యోగంలో ముందుకు వెళ్ళలేను అనుకొనుచున్నావు, వ్యాపారంలో ముందుకు వెళ్ళలేను అనుకొనుచున్నావు, నా కుటుంబంలో ఇంకా నేను ముందుకు వెళ్ళలేను అనుకొనుచున్నావు, నా బలము క్షీణించిపోయింది అనుకొనుచున్నావు, నా ధనము లేదు, నాకు ధనం అయిపోయిందని అనుకొనుచున్నావు, నాకు ఇంకా ముందు చేయడానికి ఏ విధమైన అవకాశము ఆస్కారము లేదని అనుకొనుచున్నావు. ఏలీయా కూడా అలాగే అనుకున్నాడు కృష్ణ ప్రియులారా. అలాగున్న అనుకున్నటువంటి ఏలీయాకు దేవుడు అన్ని కూడా సిద్ధపరిచాడు, ఆహారాన్ని సిద్ధపరిచాడు, మార్గమును సరళం చేశాడు, ఆ యొక్క త్రోవలో దేవుడు తోడుగా ఉన్నాడు, శక్తికి మించిన ప్రయాణం ఉంది, దేవుడు నీ ముందర ఉందని ఏలీయాతో చెప్పాడు. మళ్ళీ తిరిగి దేవుడు ఏలీయాను వాడుకున్నాడు. నువ్వు ఏ పని చేసినప్పటికీ, ఏ ఉద్యోగం చేయొచ్చునో నాకు తెలియదు, ఏ వ్యాపారం నువ్వు చేయొచ్చునో నాకు తెలియదు, ఏ వృత్తిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఏ పనిలో నీవు దేవునికి ఇచ్చావు నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను ఏంటంటే, ఇలాగున నిరాశలో ఉన్నటువంటి నిన్ను దేవుడు మళ్ళీ వాడుకోబోతున్నాడు, మళ్ళీ దేవుడు దీవించబోతున్నాడు, మళ్ళీ దేవుని నిలబెట్టబోతున్నాడు, మళ్ళీ దేవుని అభిషేకించబోతున్నాడు, మళ్ళీ దేవుడు తిరిగి నేను లేకపోతున్నాడు. క్రీస్తు పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటే ఈ ప్రవక్త అయినటువంటి ఏలీయా నిరాశ గలవాడై యజబేలు మాటలు విని పారిపోచుండగా దేవుడు అతనికి కావలసినవన్నీ కూడా సిద్ధపరిచాడు, బలపరిచాడు,
మళ్ళా తిరిగి దేవుడు అతన్ని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. ఈ కరోనా వైరస్ మనం ఏమి చేయలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి కరువులు మనం ఏమి చేయలేవు, ఈ లేమిడి మనల్ని ఏమి చేయలేదు, ఏ దుస్థితి నేను ఏమి చేయలేదు, ఏ సంఘటన నేను ఏది చేయలేదు, ఎందుకు నేను ఏమి చేయలేదు అని చెప్తున్నాను. తెలుసా మీ క్రీస్తు పిల్లరా, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు. ఈ కష్టకాలంలో, కరువు కాలంలో, వ్యాధి కాలంలో, తెగులు కాలంలో, అనేకమైనటువంటి సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మళ్ళీ ఈ యొక్క మరి వీరి పట్ల దేవుడు ఎలా బలపరచాడు, వీరిని ఎలా బలపరచాడు, మనల్ని కూడా అలాగే దేవుడు బలపరచబోతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో అంశం ఏంటంటే, నిరాశలో ఉన్నటువంటి వారిని, నిరుత్సాహంతో ఉన్నటువంటి వారిని దేవుడు బలపరచబడు. దేవుడు ఎవరిని బలపరచాడు? ఆ యొక్క యెహోషువాయు మరియు ఇశ్రాయేలును దేవుడు బలపరచాడు. మోషే చనిపోయినప్పుడు వారంతా కూడా నిరుత్సాహంతో ఉన్నారు, మరి దేవుడు వారిని బలపరిచాడు, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పినప్పుడు వారంతా కూడా వెళ్ళారు. కానాన్ దేశాన్ని వారు ఆక్యుపై చేసుకున్నారు, స్వాధీనపరచుకున్నారు. నువ్వు స్వాధీనపరచుకోవడానికి ఎన్నో నీ ముందర ఉన్నాయి. నువ్వు నడుము కట్టుకుంటే, ప్రభు వైపు చూస్తే, ప్రభు చెప్పిన మాట నువ్వు ఆలకిస్తే, నువ్వు ఏం చేయబో తెలుసున్నావు, నీ కొరకు దేవుడు సిద్ధపరిచి నువ్వు పొందుకోబోతున్నావు. రెండోది, ప్రభు యొక్క వాక్యంలో సౌలు కాలంలో ఆ యొక్క ఇశ్రాయేలకు మరి ఆ యొక్క ఫిలిస్తీన్లకి మరి తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేటివి. అటువంటి సమయంలో ఆ యొక్క ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వారి తరపున గొలియాతు సిద్ధంగా ఉన్నాడు. మరి వీరంతా కూడా నిస్సాయస్తులో ఉన్నారు, నిరుత్సాహంలో ఉన్నారు, కృంగిపోయి బలహీనమైపోయి ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు దావీదును లేపాడు. దావీదు ఈ యొక్క ఫిలిస్తీన్ని బట్టి మీరు కృంగిపోవద్దను అని చెప్పాడు. లేచాడు, ప్రార్థన చేస్తాడు, వారి వైపు చూడలేదు, గొలియాతు ఎత్తును చూడలేదు, గొలియాతు బలాన్ని చూడలేదు, గొలియాతు యొక్క యుద్ధ వీరుడని అతడు చూడలేదు. అతని కంటే నా దేవుడు గొప్పవాడని తెలుసుకున్నాడు. ప్రార్థన చేశాడు, రాళ్ళు ఏరుకున్నాడు, ఒక్కటి వడసలో పెట్టాడు, గిరును తిప్పాడు, అతన్ని కొట్టాడు, అతన్ని చంపేశాడు. మరి ఆ రీతి దేవుడు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను, సౌలును, దావీదును బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. నీ ముందర ఉన్నటువంటి శత్రువులను నీకు తొలగించబోతున్నాడు, నీ ముందర ఉన్నటువంటి విరోధులను తొలగించబోతున్నాడు, నీ ముందర ఉన్నటువంటి ఆటంకాలు దేవుడు తొలగించబోతున్నాడు, వారికి జయం ఇచ్చినట్టుగా మనకు దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. మూడోది, ఏలియా కూడా నిరాశ గలవాడై యజబేలుకు భయపడి పారిపోతుండగా అతనికి కావలసినవన్నీ కూడా దేవుడు సిద్ధపరిచాడు, బలపరిచాడు, తిరిగి వాడుకున్నాడు. మనకు కూడా దేవుడు అలాగే వాడుకోబోతున్నాడు. మీరు నమ్మండి, ఈ కష్టకాలంలో, కరువు కాలంలో నిరుత్సాహంతో, నిరాశతో కృంగిపోయి బలహీనమైపోయి ఉన్నట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం 38:8 మనం చదువుకుంటే, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. దేవుని యొక్క వాక్యములో 38:8 మనం చదువుకుంటే, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. ఈ దినాన్ని నువ్వు కూడా నలిగిపోయి ఉండొచ్చు, నీ జీవితంలో వేసారిపోయి ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. మీరు నమ్మండి, దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తాళ్ళు వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఈ లోకములో మరి మేము ఉంచు ఉండగా ఈ యొక్క లోక పరిస్థితులు, ఈ యొక్క లోక దుస్థితులు, ఈ లోకములో ఉన్నటువంటి నాయన మరి ప్రభు కష్టములు, బలహీనతలు నాయన మరి ప్రభు వీటిని చూసి మేము కూడా కొన్నిసార్లు నిరాశకు గురవుతూ ఉంటాం, నిరుత్సాహంతో ఉంటూ ఉంటున్నాం. నాయన మరి ప్రభు బలహీనపరచబడుతున్నాం. పరిస్థితుల యొక్క ప్రభావము మా మీద పడి నాయన మరి ప్రభు మేము కూడా అలాగూ అలసిపోయినట్టుగా, నలిగిపోయినట్టుగా నాయన మరి ప్రభు వేసారిపోయినట్టుగా మా బ్రతుకులు, మా కుటుంబాలు, మా జీవితాలు అలాగున ఉంచు ఉంటే నాయన మరి ప్రభు నువ్వు మాట్లాడే దేవుడు, నాయన మరి ప్రభు బలపరచు దేవుడు, నాయన మరి ప్రభు ధైర్యపరచు దేవుడు, నేను ఉన్నానని చెప్పిన దేవుడు, నువ్వు లేపే దేవుడు, నాయన మరి ప్రభు తండ్రి మమ్మల్ని నడిపించే దేవుడు, గమ్య స్థానానికి మీరు చేర్చే దేవుడు, నాయన మీకే మహిమ కలుగును గాక. నాయన మరి ప్రభా మరి మోషే కాలంలో నాయన తాను మరి ప్రభా మీరు నాయన తాను ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశము నుండి కానాన్ దేశం నడిపిస్తున్నప్పుడు మార్గ మధ్యములో మరి మోషే చనిపోయారు. నాయన తాను ఇస్రాయేల్ ప్రజలు యెహోషువా వారంతా కూడా ఎంతో బలహీనమైపోయారు. మేము ఎలా నడిచేది, మేము ఎలా ముందుకు వెళ్ళేది అని వారు ఆలోచనతో ఉన్నప్పుడు నాయన వారు కృంగిపోయి వేసారిపోయినప్పుడు నాయన మరి ప్రభా మీరు వారితో మాట్లాడారు. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను మీకు తోడుగా ఉంటాను మీరు సెలవిచ్చున్నారు. మీరు లెగండి, కానాన్ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోండి, యొర్దాను దాటండి అని మీరు సెలవిచ్చున్నారు ప్రభు. ఆ రీతిగా వారికి నాయన మరి ప్రభు బలపరిచారు. నాయన మరి ప్రభు కానాన్ దేశాన్ని మీరు వారికి ఇచ్చారు. దేవా మీకే మహిమ కలుగును గాక. అదే రీతిగా నాయన మరి ప్రభు మరి సౌలు కాలంలో నాయన మరి ప్రభు మరి తండ్రి ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు నాయన తండ్రి ఫిలిస్తీన్లకు తరచుగా నాయన మరి ప్రభు యుద్ధములు జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో నాయన మరి ప్రభు మరి వీరు కూడా ఆ యొక్క గొలియాతును చూసి భయపడి భీతి చెంది పారిపోయినట్టుగా మేము చూస్తున్నాం.
అయితే నాయన మరి ప్రభువా దావీదును మీరు లేపారు, ఆయన మరి ప్రభువా యొక్క ఫిలిస్తీన్ని చూసి అతడు అధైర్యపడకుండా, ఆ యొక్క మరి ప్రభు గొలియాతును చూసి అధైర్యపడకుండా మీ వైపు చూసి ఆయన మరి ప్రభు మరి ముందుకు సాగాడు, యుద్ధము చేశాడు. ఆయన మరి ప్రభువా మరి తండ్రి వారందరూ కూడా మీరు బలపరిచారు, మాకు అసలు జయమే రాదు, మేము అసలు ఇప్పుడు పారిపోతున్నాము, ఇప్పుడు ఓడిపోతున్నాము అని వారంతా కూడా ఒక నిశ్చయతకు నాయన మరి ఒక తీర్మానానికి వారు వచ్చినట్టుండగా నాయన మరి ప్రభు వారి యొక్క తీర్మానాన్ని వారి యొక్క నిశ్చయతను నాయన మరి ప్రభు మీరు తొలగించి వారిని బలపరిచి నాయన మరి ప్రభు దావీదు త్వరగతని వారికి మీరు జయమిచ్చారు. ప్రభు ఈనాడు కూడా లోకములో నాయన మరి ప్రభు ఓడిపోతున్న పరిస్థితులు, పారిపోతున్న పరిస్థితులు, కొన్ని విషయాలు, కొన్ని బలహీనతలు, కొన్ని రోగాలు, కొన్ని నాయన మరి ప్రభు పరిస్థితుల యొక్క ప్రభావం మా మీద పడి నాయన మరి ప్రభు మేము కూడా నాయన తను నలిగిపోయి వేసారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మమ్మల్ని కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన మరి ప్రభు మీకు వందనాలు, ఎంతో గొప్ప పరిచయలో ముందుకు సాగినటువంటి నాయన మరి ప్రవక్త దైవజనటువంటి ఏలియా నాయన మరి ప్రభు ఒక్క విషయంలో అతడు కలత చెంది మనోవేదన గురైపోయి పారిపోయి నాయన మరి ప్రభు నా ప్రాణమును తీసుకొని ప్రార్థన చేసినటువంటి ఏలియాను మేము జ్ఞాపకం చేసుకున్నాం. నాయన మరి ప్రభు నా ప్రాణం తీసుకో అని చెప్పినప్పుడు నాయన మరి ప్రభు అతన్ని ఎంతగానో బలపరిచారు, అతనికి కావలసిన ఆహారాన్ని మీరు సిద్ధం చేశారు, అతన్ని నడిపించారు, నాయన మరి ప్రభు అతనితో మాట్లాడినారు, శక్తికి మించిన కార్యాలు, శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు ఉందని మీరు సెలవిచ్చారు. ఆ రీతిగా నాయన మరి ప్రభు మీకు కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి ప్రభు మా మేము కూడా నాయన మా పని అయిపోయింది, మా జీవితం అయిపోయింది అని మేము అనుకొనిచ్చున్నామేమో క్రీస్తు ప్రియులారా, ఇటువంటి సమయంలో మాకు ఇంకా శక్తికి మించిన పని, పరిచర్యను, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, చేతి పని మీరు మాకు ఇవ్వబోతున్నారని మరి ప్రభు ఏలియాను బట్టి మేము నమ్ముచున్నాం. దేవా మీకు స్తోత్రాలు వందనాలు సులు చెల్లిస్తున్నాం. ఎవరు నలిగారు, ఎవరు కృంగారు, ఎవరు నిరాశతో ఉన్నారు, ఎవరు నాయన మరి ప్రభు ఓడిపోయినట్టుగా, పడిపోయినట్టుగా, వేసారినట్టుగా ఉన్నారు నాయన, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, కృప చూపండి, బలపరచండి, మహిమా ఘనత ప్రభావం పొందండి. నాయన మరి ప్రభు ముఖ్యంగా నేను ఈ కరోనా వైరస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ కరోనా వైరస్ యొక్క పొరుగుని, యొక్క బలహీనతను, ఈ రోగమును, ఈ తెగులను నాయన మరి ప్రభు నజరేయడాన్ని యేసుక్రీస్తు నామములో గద్దించి బంధిస్తున్నాం ప్రభు. మీ కృప చూపండి, మరి మమ్మల్ని మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని దాయండి ప్రభు. నాయన మరి ప్రభు మాకు ఆరోగ్యం కలిగించండి ప్రభు, భద్రపరచండి ప్రభు. మా దాగు చోటు నీవే, మా కీడము నీవే, మా ఆశ్రయము నీవే ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం, కృప చూపండి, మహిమ పొందండి, ఘనత పొందండి. ఆయన మరి బ్రహ్మములు అందరూ కూడా మీ చేతికి సమర్పించుకునొచ్చు ప్రభును రక్షకుడు అని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనొచ్చు నామున తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడా వచ్చిన మనకును, సకల పరిశుద్ధులకును, ముఖ్యంగా వాక్యం విన్నటువంటి వారికి, వారి కుటుంబాలకు, ప్రభు వచ్చు పర్యంతం వరకు నిరంతరము ప్రభు మనకు తోడేను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.